ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం సహజం కర్మ కౌంటేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేన అగ్నిరివావృతాః. కర్మ అనేది మనిషి స్వరూపానికి సంబంధించినదా కాదా అని విచారం. అంటే మనిషి స్వరూపంలో యాక్షన్ అంటే చలనము. యాక్షన్ అంటే కదలికే కదా. కదలిక అనేది మనిషి స్వరూపంలో ఉండలేదా అని ఒక మీమాంస. ఇలాంటి మీమాంస ఆవశ్యకము. ఎందుకంటే మీరు జగత్తు చూడండి, పృథివీ, దాంట్లో చలనం ఉంటుంది. ఆపహ, చలనం ఉంటుంది. అగ్ని, చలనం ఉన్నది. వాయు, చలనము గలదు. ఆకాశ, చలనము లేదు. వీటన్నిటి అన్ని చలనముంది, కానీ ఆకాశమునందు చలనము లేదు. అలాగే మీ కేసు మీరు చూసుకోండి, దేహము, ఇంద్రియములు, మనస్సు అవి ఎప్పుడూ చలిస్తూ ఉంటాయి, కానీ మీ స్వరూపంలో చలనము లేదు. అదే సత్యమైతే మీకు కర్మకి సంబంధం ఉండదు. కర్మదారిని కర్మ నడుస్తూ ఉంటుంది. మీరు సాక్షిగా ఉంటారే తప్ప కర్తాభోక్త మీరు కారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం పరిశీలించి తెలుసుకోవాల్సి ఉంది. ఇదేమీ లేకుండా గుడ్డది చేయబడ్డట్టుగా పోతూ ఉంటే లౌకికమైన కర్మలు, పూజాది కర్మలు ఏవో ఉంటాయి, వాటిని ఒకప్పుడు వైదిక కర్మలు అనేవారు. అంటే వేదోక్తమైన యజ్ఞయాగాదులు చేసేవారు. ఇప్పుడు వైదిక కర్మలు కూడా లేవు. ఇప్పుడు అన్నీ పౌరాణిక కర్మలు, పురాణం నుంచి వచ్చిన కర్మలు. పురాణంలో కూడా మళ్ళీ స్టాండర్డ్గా ఏదో విష్ణు పురాణం అని, మత్స్య పురాణం అని ఏవో కొన్ని ఉన్నాయి స్టాండర్డ్గా. మన వాళ్ళు చేసే కర్మలు అవి కూడా కాదు. ఇవన్నీ స్థల పురాణం నుంచి వచ్చిన కర్మలు. ఎక్కడికక్కడ ఓ స్థల పురాణం ఒకటి ఉంటుంది, దాని నుంచి ఏదో కర్మలు చేస్తూ ఉంటారు. కాబట్టి జీవితం అంతా కూడా ఈ లౌకిక కర్మలు, ఈ పురాణాల నుంచి వచ్చినటువంటి కర్మలు వీటితో అయిపోతుంది. పెద్ద వయసు వచ్చేటప్పటికీ ఏం చేయాలో వాడికి అర్థం కాదు. ఈ కర్మలు ఓపిక ఉన్నప్పుడు చేస్తారు, పెద్ద వయసు వచ్చాక ఏం చేస్తారు ఇంకా? లౌకిక కర్మలు, వైదిక కర్మలు, లేక పురాణ కర్మలు చేసినవాడు ఒకలాగే ఉంటాడు, చేయనివాడు ఒకలాగే ఉంటాడు. పెద్ద వయసు వచ్చేవాడికి అందరూ హాస్పిటల్ దగ్గర తేలుతారు వెళ్ళి. శరీర ధర్మం కదా. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రోగం తీర్చడం మాట వేయడానికి ముందు మీ జేబు ఖాళీ అయిపోతుంది. ఒక ఆయనకి అనారోగ్యం చేసింది, అనారోగ్యం చేయడానికి ముందు ఏదో వ్యాధి అది రావడానికి ముందు ఆయన పెద్ద భరోసాతోటి ధీమాతోటి ఉండేవాడు. ఎందుకని? ఆయనకేమో సంతానం పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి, మగపిల్లాడేమో అమెరికాలో ఉన్నాడు, డబ్బు సంపాదించుకుంటున్నాడు. ఈయన ఏదో వ్యాపారము, ఉద్యోగము, సద్యోగము చేసి ఈయన బాగా సంపాదించారు. ఏదో నాలుగు ఇళ్ళు, వాటికేమో రియల్ ఎస్టేట్ ధరలు బాగా వచ్చాయి. హీ వాజ్ లైక్ ఎ కింగ్. ఆ వ్యాధి వచ్చింది. అపోలోకో ఎక్కడికో వెళ్ళారు. కింగ్ దగ్గర ఫీజు తీసుకుంటే మరి కింగ్ స్టేటస్కి తగ్గట్టుగానే తీసుకుంటారు ఫీజు. ఆ ఫీజు ఒక 6 మాసాలు అయ్యేప్పటికీ ఆయన హీ లాస్ట్ ఆల్ ది కాన్ఫిడెన్స్. ఆ ధీమా అంతా పోయింది, ఆ భరోసా అంతా పోయింది. మన దగ్గర ఉన్న డబ్బు సరిపడదు ఈ వ్యాధికి అనే ఒక అభద్రత, భయంలో పడిపోయారు. అలా భయపడుతూనే ఆఖరికి ఆ ధనము పోయింది. వ్యాధి అలాగే, వ్యాధులేం తగ్గి వ్యాధులేం కాదు. కోర్టు కేసుల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది, వ్యాధికి పరిష్కారం అయిపోతుంది అని రెండు ఉత్తి మాటే. కోర్టు కేసుల్లో జడ్జిమెంట్లు రావు. మీరు ఏదైనా బయట సెటిల్ చేసుకోవడమే తప్ప జడ్జిలు ఎవరు జడ్జిమెంట్లు ఇవ్వరు.
అలాగే ఈ మందులు ఈ వైద్యాలు అవేమీ సెటిల్మెంట్లు అవ్వవు. శరీర సంసారమే ఒక రోగం అంటూ ఉంటే, భవరోగము అంటూ ఉంటే, మళ్ళీ రోగంలో రోగానికి ఒక సెటిల్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇలాగ మనిషి జీవితం అయిపోతుంది. కాబట్టి గుడ్డెద్దు చేయబడ్డట్టుగా ఏవో కర్మలు చేసుకుంటూ పోవడం కాదు చేయాల్సింది. తన స్వరూపమును తెలుసుకోవాలి. నా స్వరూపము ఏమి? ఈ స్వరూపము నందు చలనము ఉన్నదా లేదా? ఇది ఇక్కడ పాఠం. ఇది నిన్న నా ఫ్రస్ట్రేషన్ మీరు గమనించి ఉంటారు. ఇక్కడ పాఠం ఈ విధంగా ఉన్నది. మనిషి స్వరూపంలో కర్మ ఉన్నదా లేదా, ఇది ఒక చర్చ. ఈ చర్చలో మళ్ళీ భాగం, నాటకంలో అంతర్నాటకం అన్నట్టుగా ఈ చర్చలో భాగం ఏమిటంటే, లేదు ఉన్నది వాటి యొక్క స్వరూపం ఏమి? భూత, వర్తమాన, భవిష్యత్ అనే కాలంలో మనకి మూడు భేదాలు కనపడతాయి. తత్వము ఉన్నది, వస్తువు లేదు, లేదు, లేదు అంటే భూతకాలంలో లేదు, వర్తమానంలో లేదు, భవిష్యత్తులో కూడా లేదు అంటే అది నాస్తికులు. వాళ్ళ పేరే నాస్తి, నాస్తికులు. నాస్తికులు అంటే ఇంకేదో డెఫినేషన్ ఉందని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవేవే అర్థం లేని మాటలు. నాస్తి అంటే అర్థం ఏంటి? నా అస్థి. వాడు దాని ముఖం చూసి అర్థం చెప్పాలి, కానీ ఎక్కడి నుంచో ఏదో డెఫినేషన్ కొట్టుకొస్తే ఏమైనట్టు. నాస్తికులు వాళ్ళు ఏమంటారు? లేదు, లేదు, లేదు. ఇక ఆస్తికులలో ద్వైతులు, అద్వైతులు ఏమండి. ఈ ద్వైతులు ఏమంటారో తెలుసిన? లేదు, ఉంది, లేదు అంటారు వాళ్ళు ద్వైతులు. ఏమండి అద్వైతులు అంటే వాళ్ళు రెండు పక్షాలు పట్టుకున్నారు. లేదన్నది ఒక చోట లేదన్నారు, ఇంకో చోట ఉందన్నారు. అదే ద్వైతం అంటే ఇవి పట్టుకున్నారు, అవి పట్టుకున్నారు. అద్వైతులు ఏమంటారంటే, లేదనే మాట లేదు, ఉంది, ఉంది, ఉంది. ఇది అద్వైతం. ఈ ఉంది, 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 అస్థి ఉంది. దేవుడికి పేరు ఏమిటని అడిగారు ఉపనిషత్తులో. ఉపనిషత్తు గురించి చెప్తున్నాం, పురాణం కాదు. మీరు పురాణం దగ్గరికి వెళ్ళి దేవుడి పేరు ఏమిటని అడిగారనుకోండి, ఆయన పంచాంగం చూస్తాడు. దేవుడి పేరు అడిగితే పంచాంగం ఎందుకు అంటే, వైశాఖ మాసం అయితే రాముడు అంటాడు దేవుడి పేరు, మాఘమాసం అయితే శివుడు అంటాడు, చైత్రమాసం అయితే హనుమంతుడు అంటాడు, భాద్రపద మాసం అయితే గణపతి అంటాడు. మాసాన్ని బట్టి దేవుడి పేరు మారుతూ ఉంటుంది కదా. ఉపనిషత్తులో అలాంటి వేషాలేమి కుదరవు, కాలంతో సంబంధం లేదు. దేవుడి పేరు ఏమిటి అని అడిగారు. ఉపనిషత్తు చెప్పింది అస్థి, ఉంది, అది దేవుడి పేరు. దేవుడి పేరు ఉంది. సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్. హే సోమ్య, గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉంది. ఆ ఉంది అన్నదే దేవుడు, అస్థి అని ఉపనిషత్తు ఆ విధంగా వ్యాఖ్యానం చేసింది. కాబట్టి ఈ సందర్భంలో ఈ లేదు, ఉంది, లేదు ఈ రకమైన గోళ ద్వైతం. అది లేదు, ఉంది, లేదు అంటే ద్వైతం. లేదు, లేదు, లేదు అంటే అది అద్వైతం. అది శూన్య అద్వైతం. ఉంది, ఉంది, ఉంది అంటే ఇది చేతన అద్వైతం. కాబట్టి ఈ ఈ ద్వైతాన్ని తిరస్కరించి అద్వైతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనము ఆ చర్చ చేస్తూ ఉన్నాము. మీరు కొంచెం ఓపిక పడితే ఆ చర్చని ఫినిష్ చేద్దాము. నేను నైవ వైశేషికై అభావస్య సంబంధ కల్ప్యతే వ్యణుకాదీనాం హి ద్రవ్యాణం స్వకారణైన సమవాయలక్షణ సంబంధ సతామేవ ఉచ్యతే ఇది. అంటే దాని మీద ఆ చర్చ ఏంటంటే, నిన్న విన్న వాళ్ళ నిన్న విని అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, నిన్న వినని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమీ తెలియదు. మీరు చింత చేయకుండా అలా కూర్చోలో కొంచెం అలా విశ్రాంతిగా కూర్చోండి. ఏమైనా చిన్న జోడు నిద్రలాటకి వస్తుందేమో చూడండి. ఏదో దోలపాట్లాగా ఉండి మీకు ఏదైనా చిన్న నిద్రలాటకి వస్తుందేమో గమనించండి. ఏమండి
వెళ్ళాడు. అది నిన్న వినని వాళ్ళ మాట, నిన్న విని అదంతా మరిచిపోయిన వాళ్ళు కూడా చక్కగా మీరు విశ్రాంతి తీసుకోండి. ఒక అరగంట సేపు మీరు విశ్రాంతి తీసుకుంటే నేనే లేపుతాను మిమ్మల్ని. ఏమండి, నిన్న విని గుర్తున్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నా, మనం దీని సంగతి సెటిల్ చేద్దాం, మీరు మనస్సు పెట్టండి. ఓకే, ఇప్పుడు కొండ లేని కొండ పుట్టింది అన్నాడు. మరి కొండ ఇంకా పుట్టిన తర్వాత ఉంది తప్ప పుట్టకముందు లేదు. మరి ఈ కొండకి కారణం ఏమిటి, లేని దానికి కారణం ఏముంటుందంటే ఉంటుందంటాడు. లేని దానికి కూడా కారణం, ఏమిటి కారణం, మట్టి అంటాడు. లేని దానికి మట్టి కారణం ఎందుకు అవ్వాలి, ఇంకోటి కూడా అవ్వచ్చు కదా, ఆహా మట్టే కారణము. సరే, ఆ మట్టితోటి ఈ కొండకి, కొండ అంటే లేని కొండ, దీనికి సంబంధం ఏమిటంటే సమవాయ సంబంధము అంటాడు. కారణకార్య సంబంధము సమవాయము. సమవాయము అంటే ఇదేమిటిది అంటే విడదీయరాని విధంగా సంబంధము అని దానికి పేరు, అది సమవాయ సంబంధము. అంటే దాని మీద శంకర్లు అంటున్నారు, లేనిదానికి సంబంధం ఏమిట్రా, ఉన్నదానికి సంబంధం కానీ, ఉన్నదానికి ఉన్నదానితో సంబంధం ఉంటుంది కానీ లేనిదానికి ఉన్నదానితో సంబంధం ఏముంటుంది. ఓ రాజుగారికి రాణిగారు ఉన్నారు. ఈ రాణిగారు ఆవిడ ఎప్పుడూ పిల్లల్ని కనలేదు. ఓకే, వాళ్ళకి ముగ్గురు పిల్లలు, ముగ్గురు కొడుకులు. ఈ రాజుగారికి రాణిగారికి ఎప్పుడూ పిల్లలు సంతానం కలగలేదు, ఆవిడ ఎప్పుడూ పిల్లల్ని కనలేదు. కానీ ఆయనకి ముగ్గురు కొడుకులు రాణిగారికి. వాళ్ళు ఎవళ్ళు కొడుకులు ఎవళ్ళు అంటే, ఒకడు అభావ, ఒకడు ప్రాగభావ, రెండవడు ప్రధ్వంసాభావ, మూడవడు అత్యంతాభావ అని వాళ్ళ పేర్లు. వీళ్ళ ముగ్గురు కొడుకులు, వీళ్ళ ముగ్గురు కొడుకులు ప్రయాణానికి మొదలయ్యారు. ప్రయాణం ఎక్కడికి అంటే అభావపురమునకు ప్రయాణము. ఏమండి, దారి ఏమిటి అంటే ఆకాశంలో ఉన్న రోడ్డంపట వీళ్ళు ప్రయాణం చేశారు. ఆకాశంలో రోడ్డు ఉంటుందని ఆ రోడ్డు కూడా ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం ఏదో రథంలో చేశారు. ఆ రథానికి చక్రాలు ఉండవు, గుర్రాలు ఉండవు. ఆ రథంలో ప్రయాణం చేసి చేరుకున్నారు. చేరుకుని ఆకలి వేసింది. ప్రయాణంలో మనం వంట వండుకోవాలి కదా, కాబట్టి ఇసుకతో కుండలను చేసి నిప్పు లేకుండా వంట వండారు. వీళ్ళ ఈ కథ ఎలా ఉంది, లేనిదానికి ఇన్ని పేర్లు పెట్టడం అనే సందర్భంగా ఉందా, లేదు కదా. అలాగే ఈ కుండ అనేది లేదు కదా, లేనిదానికి తనకు కారణమైనటువంటి మట్టితో సమవాయ సంబంధము అనేది నువ్వు ఎలా చెప్పగలవు అని అంటే, దాని మీద వైశేషకులు అన్నారు, మీరు మమ్మల్ని మరీ వెళ్ళకోవడం పట్టిస్తున్నారు, మేము లేనిదానికి సంబంధం అని చెప్పలేదు, ఉన్నదానికే సంబంధము అని చెప్పినాము. అంటే దాని మీద శంకర్లు అంటున్నారు, నా నువ్వు అన్న మాట సరికాదు, ఎందుకంటే సంబంధ ప్రాక్ సత్వానభ్యుపగమాత్. నీ శాస్త్రంలో పుట్టని కుండ అంటే లేని కుండ, లేని ఘటము, దానికి ఇంకా పుట్టడానికి ముందే కారణమైనటువంటి మట్టితో సంబంధాన్ని మీరు యాక్సెప్ట్ చేశారు. కుండ పుట్టిన తర్వాతే ఉన్నది అవుతుంది తప్ప పుట్టక ముందు అది లేనిది కిందే లెక్క అని కూడా మీరు చెప్పారు. కాబట్టి ఏ సమయంలో మీరు సంబంధాన్ని చెప్పారో ఆ సమయంలో ఆ కుండకి ఉనికి లేదు, ఉనికి లేకుండానే మీరు సంబంధాన్ని చెప్పినారు, కాబట్టి మీ సిద్ధాంతము తప్పు అవుతుంది అని సంగ్రహంగా చెప్పి దాన్ని వివరిస్తున్నారు. నహి వైశేషికై కులాల దండ చక్రాది వ్యాపారాత్ ప్రాక్ ఘటాదీనాం అస్తిత్వమిష్యతే. వైశేషికులు అదే మీమాంస చర్చ చూస్తూ ఉన్నాము. వైశేషికులు ఈ కుండ పుట్టడానికి ఒక వ్యాపారమును వాళ్ళు వర్ణిస్తారు. వ్యాపారం అంటే పని, బిజినెస్ అనుకున్నారు, బిజినెస్ కాదు పని, ఒక పని. ఆ పని ఏమిటి, ఎవడు చేస్తాడు, కుమ్మరి వాడు చేస్తాడు. అక్కడ ఒక చక్రం పెట్టి దాన్ని తిప్పి దాని మీద మట్టి పెట్టేదో చేస్తాడు. ఈ పని మొదలు పెట్టక ముందు
కుండ ఉందా లేదా అంటే లేదని చెప్తారు వాళ్ళు. కుండ లేదని చెప్తారు. ఆ కుండకి మట్టి ఎందుకు కావాలి అంటే ఆ మట్టితోటి దానికి సమవాయ సంబంధము గలదు అని చెప్తారు. కాబట్టి ఈ వ్యాపారానికి ముందు కుండ యొక్క ఉనికిని వాళ్ళు ఒప్పరు. కుండకు ఉనికి లేదని చెప్తారు. అటువంటి లేని కుండకి మట్టితోటి కారణకార్య సంబంధము సమవాయ సంబంధాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. అది కాబట్టి మీరు ఆ విధంగా అంగీకరిస్తున్నారు, అది తప్పు. నచ మృద ఏవ ఘటాద్యాకార ప్రాప్తి ఇచ్చంతి. దీనికి వేదాంతులు సాంఖ్యులు ఓ ఉపాయం చెప్పారు. ఇక్కడ ఘటమంటూ ఇది కొత్తగా పుట్టిదేమీ లేదయా, ఊరికే ఘటమని పేరు పెట్టుకున్నావు తప్పిస్తే ఘటము అంటూ కొత్తగా పుట్టిందేమీ లేదు. ఉన్నది ఏదో ఉన్నది, ఉన్నది మట్టి, అది ఉన్నది ఉన్నది, మట్టి అలా ఉంటూనే ఉంటుంది, ఎక్కడికి పోదు అది. ఆ మట్టి అంతకుముందు ఉండ ఆకారంగా ఉండేది, ఇప్పుడు ఘటాకారంలోకి వచ్చింది. అంతే తప్ప ఉన్న మట్టియే ఉంటుంది, ఆకారం మారిందంతే. అంతకుముందు ఉండే పిండాకారం పోయి ఇప్పుడు ఘటాకారం వచ్చింది, ఆకారం మారింది, ఆకారంతో పాటు పేరు ఒకటి పెట్టావు నువ్వు. అంతే తప్ప ఉన్నదేదో ఉండనే ఉన్నది, లేకపోవడం అనే ప్రసక్తి లేదు అనే ఈ వేదాంతుల సిద్ధాంతాన్ని వీళ్ళు వైశేషికులు ఒప్పరు, వాళ్ళు అంగీకరించరు దాన్ని. తతశ్చ అసతేవ సంబంధ, అసతేవ లేకపోతే అసత ఏవ, తప్పుబడింది, అసత ఏవ సంబంధ పారిశేష్యాత్ ఇష్టో భవతి. కాబట్టి కుండ ఉన్నది అని మీరు ఒప్పుకోరుగా, మీరు ఉన్నది అని ఒప్పుకోరు, కుండ లేదని మీరు స్వీకరిస్తారు. అటువంటి లేని కుండకు అంటే వ్యాపారం చేసిన తర్వాత పుట్టబోయేది, ప్రస్తుతంలో లేనిది అగు కుండకు మట్టితోటి మీరు సంబంధాన్ని చెప్తున్నారు కదా. మరి లేనిదానికి సంబంధం ఏంటండి, ఉన్నదానికి సంబంధం కాదు, లేనిదానికి సంబంధం ఎలా కుదురుతుంది. కాబట్టి మీ సిద్ధాంతము తప్పు. ఓకే, నను అసత అపి సమవాయ లక్షణ సంబంధ నవిరుద్ధ. దీని మీద వాడు అసలు వాడి కడుపులో ఉన్న భావం బయట పెడుతున్నాడు. ఇప్పుడు వాడు శంకర్ని పుష్ చేసినప్పుడు వాడు ఐడియాతో వస్తున్నాడు. సంబంధం ఉండడానికి, సమవాయ సంబంధం ఉండడానికి అది ఉన్నదే కానక్కర్లేదు, లేని దానికి కూడా సమవాయ సంబంధం ఉంటుంది అని అసలు రహస్యం అది, వాడి కడుపులో ఉన్న మాట అది. ముందు మామూలుగా చెప్పడు, ఎందుకంటే చెప్తే కొంచెం విడ్డూరంగా ఉంటుందేమో అని చెప్పడు, వాడిని పుష్ చేస్తే చెప్పేస్తాడు. వాడు చెప్పేశాడు, సమవాయం అనే సంబంధం ఉంది, ఈ సంబంధము ఉన్నదానికి ఉన్నదానితో అక్కర్లేదు, లేనిదానికి ఉన్నదానితో కూడా సమవాయం అనే పేరు గల సంబంధాన్ని మనం చెప్పవచ్చును అని అంటాడు. నా అది ఎలా ఉంటుంది, లేనిదానికి సమవాయ సంబంధం ఏంటయా, అది కుదరదు. ఎందుకంటే వంధ్యాపుత్రాదీనాం అదర్శనాత్. ఇప్పుడు వంధ్యాపుత్రుడు ఒకడు ఉన్నాడు, వంధ్యాపుత్రుడు ఉన్నాడు అనకూడదు, వంధ్యాపుత్రుడు, వంధ్యాపుత్రుడు అంటే పిల్లలు లేని తల్లి యొక్క కొడుకు. ఓకే, వాడికి ఏదైనా ఓ అమ్మాయితో సంబంధం చూసి పెట్టండి, మీరు ఎవరైనా చూసి పెడతారా, పిల్లలున్న తల్లి యొక్క కొడుక్కి సంబంధం చూడమంటే చూస్తారు, కానీ పిల్లలు లేని తల్లి యొక్క కొడుక్కి సంబంధం ఏం చూస్తారు మీరు. అలాగే కాబట్టి వంధ్యాపుత్రుడికి ఇంకొక వస్తువుతోటి సంబంధం అనేది కుదరదు. సంబంధం అంటే పెళ్లి సంబంధమే కనక్కర్లేదండి, కనెక్షన్. ఓకే, నేను ఊరికే అలా వెటకారంగా అలా అన్నాను. కాబట్టి వంధ్యాపుత్ర లేకపోతే కుందేటి కొమ్ముని తాడు వేసి కట్టేయండి, మీరు చూస్తాను నేను కుందేటి కొమ్ముని తాడుతో కట్టేయండి, కట్టగలుగుతారా, కట్టలేరు. ఎందుకంటే అది ఉండాలి కదా, ఉన్నదానికి సంబంధం కానీ లేనిదానికి సంబంధమే ఉంటుంది. కాబట్టి లోకంలో
లేని దానికి సంబంధము దేనితోనైనా సరే సంభవము కాదు. కనుక లేని కుండకు మట్టితోటి సమవాయ సంబంధము అని చెప్పుట సుతరాము పొసగదు. ఈ భాష ఏమైనా అర్థమవుతుందండి? నా తెలుగు భాష మీద ఏమైనా అర్థమవుతుందా? పొసగదు అనే మాట తెలిసిందా? అది శాస్త్రీయమైన పరిభాష. శాస్త్రకారులు అలా మాట్లాడతారు, లోకంలో కూడా అలా మాట్లాడటం మంచిది. ఘటాదయరేవా ప్రాగభావస్య స్వకారణ సంబంధో భవతి నవంధ్యాపుత్రాదేహ అభావస్య తుల్యత్వే అపి ఇతి విశేష అభావస్య వక్తవ్య. అభావంలో తేడాలు చెప్పాలి. ఇప్పుడు అభావంలో తేడాలు చెప్పాలి. కుందేటి కొమ్ము ఉందా లేదు, కుండ ఉందా పుట్టడానికి ముందు, పుట్టడానికి ముందు కుండ ఉందా లేదు, దాన్ని ఏమంటారంటే ప్రాగభావము అంటారు. పుట్టడానికి ముందు లేమి, లేమి అంటే లేకుండుట, పుట్టడానికి ముందు లేకుండుట, దాన్ని సంస్కృతంలో ఏమంటారు ప్రాగభావము, ప్రాక్ అభావము. పుట్టడానికి ముందు కుండ లేదు, దాన్ని ఏమంటారు సంస్కృతంలో ఘట ప్రాగభావము. అర్థమైందండి? ఘట వంధ్యాపుత్రుడు భావమా అభావమా? అభావము. వంధ్యాపుత్ర అభావము, ఘట ప్రాగభావము. ఏమండి ఈ రెండు అభావాలు తెలిసాయా? ఈ రెండు అభావాలలో వంధ్యాపుత్ర అభావానికి దేనితోటి సంబంధము పొసగదు, కానీ ఘటప్రాగభావానికి మట్టితో సంబంధము కుదురుతుంది అని చెప్తారు వాళ్ళు వైశేషికులు. దీని మీద శంకరులు అంటున్నారు అది అభావమే, వంధ్యాపుత్ర అభావమే, ఘటప్రాగభావమే. వంధ్యాపుత్ర అభావానికి సంబంధం ఉండదు, ఘటప్రాగభావానికి సంబంధం ఉంటుంది అని చెప్పడానికి హేతువేమున్నది? అది అభావమే ఇది అభావమే అయినప్పుడు ఒక అభావానికి సంబంధం ఉండదు మరో అభావానికి సంబంధం ఉంటుంది అని నువ్వు ఎలా చెప్పగలవు? ఆ అభావానికి అభావానికి తేడా ఏముందిరా నాయన అని శంకరులు ఒక అబ్జెక్షన్ ఒకటి లేవనెత్తినారు. ఏకస్య అభావః ద్వయోః అభావః సర్వస్య అభావః ప్రాగభావః ప్రధ్వంసాభావః ఇతరేతరాభావః అత్యంతాభావః ఇతి లక్షణతః నకేనచిత్ విశేషః దర్శయితుం శక్యః. ఈ తార్కికులు, తార్కికులు అనండి వైశేషికులు అనండి, వాళ్ళు అభావాన్ని కేటగరైజ్ చేసి పెట్టారు. అభావాలు అనేక రకాలు అని చెప్పారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారనుకోండి, స్వామీజీ మీ జేబులో 10 రూపాయలు ఉందా అంటే లేదు, 100 రూపాయలు ఉందా లేదు, 1000 రూపాయలు ఉందా లేదు, ఏమైనా డబ్బు ఉందా లేదు, ఈ 4 లేదుల్లో తేడా ఏమిటో చెప్పండి. ఏమైనా తేడా ఉందా అంటే వాడు ఏమంటాడంటే 10 రూపాయలు లేదు కంటే 20 రూపాయలు లేదు రెట్టింపు. ఎలా ఉన్నది ఇది? ఎలా ఉందంటే పిచ్చి కుదిరింది తనకి రోకలు చుట్టం అనట్లేదు. అది ఎలా ఉన్నది? 10 రూపాయలు లేదు కంటే 20 రూపాయలు లేదు రెట్టింపు, దాని విలువ గొప్పది అన్నట్టు. పూర్వం ఒక బిచ్చగాడు వచ్చాడు. ఈ బిచ్చగాడు అమ్మా అని అడుక్కునేందుకు వచ్చాడు. ఈ లోపల అత్తగారు చెరువుకు వెళ్ళారు. చెరువుకు వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం అలా ఉండేది పూర్వం. అత్తగారికి మడి ఎక్కువ, కోడలు తెచ్చిన నీళ్లు పనికిరావు. కోడలు ఏదో సింగారంగా వాయువు చీర కట్టి నీళ్లు తీసుకొస్తే అవి అత్తగారి మడికి పనికిరావు. అత్తగారు వెళ్ళి తెచ్చుకుంటుంది, ఆవిడ మడికి అప్పుడే పనికొస్తుంది. ఇది ఏమైనా అర్థమవుతుందని చెప్పేది. ఈ అత్తగారు చెరువు పెళ్ళి నీళ్లు తెచ్చుకునే లోపల ఈ బిచ్చగాడు వచ్చాడు. బిచ్చగాడు వస్తే ఆ కోడలు పిల్ల పో అని చెప్పింది. ఏం లేదు వెళ్ళి వెళ్ళని చెప్పింది.
అరే బుచ్చగాడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అత్తగారు ఎదురైంది, ఎదురై అడిగింది, ఏమిటి ఇప్పుడు అలా మా ఇంటి మీద ఏం చూస్తున్నట్టున్నావే నువ్వు, ఏమిటి విషయం అని అడిగింది. ఏముందమ్మా బిచ్చం పెట్టమని అడిగాను, పెట్టిందా అంటే లేదని చెప్పింది అని వెళ్ళిపోతున్నాడు. నాతో పాటు రమ్మన్నాడు, ఈయన పెడుతున్నామో అనుకుని వాడు వచ్చాడు. సరే వచ్చి బయట నిలబడ్డాడు. ఆ లోపలికి వెళ్ళి ఈ బిల్లు కింద పెట్టి వచ్చి ఇప్పుడు పో అని చెప్పాడు. అంటే వాడన్నాడు, నన్ను మళ్ళీ ఎందుకు వెనక్కి ఎందుకు పిలిచావమ్మా నువ్వు, నేను పోతున్నా కదా అంటే లేదని కోడలు చెప్పే హక్కు కోడలికి లేదు, లేదని నేనే చెప్పాలి. కాబట్టి కోడలు చెప్పిన లేదుకి అత్తగారు చెప్పిన లేదుకి తేడా ఏమిటి? తేడా కోడలు లేదని చెప్పడానికి వీలు లేదు, అత్తగారు నేనే చెప్పాలి. అలాగా ఒకటి లేదు, రెండు లేవు, ఏమీ లేవు, అసలే లేదు, అత్యంత అంటే అసలే లేదు, మీ జేబులో 10 రూపాయలు ఉందా లేదు, మళ్ళీ చూడండి ఉందేమో అసలే లేదు, ఇప్పుడు ఇంతకుముందు లేదుకి అసలే లేదుకి తేడా ఏముందండి, ఏమీ లేదుగా. తర్వాత కొండ, కొండ దగ్గరికి రండి. కొండకి రెండు అభావాలు చెప్పారు వాళ్ళు. పుట్టక ముందు కొండ ఏమిటి? లేదు. పుట్టక ముందు కొండ లేదు, దాన్ని ప్రాగభావము అంటారు. పగిలిపోయిన తర్వాత కొండ లేదు, దాన్ని ప్రధ్వంసభావము అంటారు. దీనికి దానికి తేడా ఏముందండి? పుట్టక ముందు ఇప్పుడు మీరు నాకు ఒకప్పు కాఫీ ఇవ్వండి అంటే మేము కాఫీ పెట్టుకోలేదు అన్నారనుకోండి, సరే కానీ మరి ఏం చేస్తా, కాఫీ పెట్టుకున్నాం అంతా తాగడం అయిపోయింది అన్నారనుకోండి, నాకేం తేడా పడుతుందండి దానికి దీనికిను? రెండింటికి తేడా ఉంది, మీకు మీకు తేడా ఉంది, నాకేం తేడా ఉంది? ప్రాగభావము ప్రధ్వంసభావము ఇలాంటి. తర్వాత ఇతరేతరాభావం అని ఇంకోటి చెప్పారు. అదేమిటంటే నువ్వు నేను కాదు, నేను నువ్వు కాదు, ఇది ఇతరేతరాభావము. ఇది ఎలా ఉందో చూడండి, అంటే ఘటము పటము కాదు, పటము ఘటము కాదు, అది ఇతరేతరాభావము. తర్వాత అత్యంతాభావము, చెప్పాను కదా మీ జబ్బులో డబ్బు ఎంత ఉంది, ఏమీ లేదు, మళ్ళీ చూడండి చూశాను అసలే ఏమీ లేదు, దానికి దీనికి తేడా ఉంది. ఈ రకంగా అభావములను విడదీసి వాటికి టేబుల్స్ వేసి ఈ అభావం వేరు అభావం వేరు అని లెక్కలు కట్టి అభావంలో తేడాన్ని చూపించే ప్రయత్నము చేయుట ఈ వైశేషికుల యొక్క తెలివి తక్కువ పని. అలాంటి తేడాలేమి అభావంలో ఉండవు. ఓకే, అసతి చ విశేషే ఘటస్య ప్రాగభావ ఏవ కులాలాదిభిః ఘటభావమాపద్యతే సంబధ్యతే చ భావేన కపాలాఖ్యేన స్వకారణేన సర్వవ్యవహారయోగ్యశ్చ భవతి నతు ఘటస్యైవ ప్రధ్వంసభావః అభావత్వే సత్యపి ఇతి ప్రధ్వంసాద్యభావానాం న క్వచిద్ వ్యవహారయోగ్యత్వం రాగభావస్యైవ ద్వ్యణుకాది ద్రవ్యాఖ్యస్య ఉత్పత్యాది వ్యవహార్యత్వం ఇత్యేతత్ అసమంజసం అభావత్వా విశేషాత్ అత్యంత ప్రధ్వంసభావయోరివా. పర్వాలేదు, ఓకే, ఒక్క కప్పు మంచినీళ్ళు తాగి దీని సంగతి నేను చూస్తా. కొండ పుట్ట లేదు ఇంకా, అంటే కొండ లేదు. ఆ లేదుని ఏమంటారు? ప్రాగభావము. ఏమంటే కొండ పగిలిపోయింది లేదు, దాన్ని ఏమంటారు? ప్రధ్వంసభావము. ఈ ప్రాగభావము నాకు
మట్టితో సంబంధము గలదు. ఏమండి, ప్రధ్వంసాభావమునకు మట్టితో సంబంధం ఉందా? లేదు. కారణకార్యభావం ఉంది. తర్వాత ప్రాగభావము కులాలుడితోటి సంబంధాన్ని పొందుతుంది. కులాలుడు నిమిత్త కారణంగా కులాలుడితోటి దానికి సంబంధం ఉంటుంది. నిమిత్త కారణ కార్య సంబంధము, సంయోగాత్మకమైన సంబంధం ఏదో చెప్తారు. కానీ ప్రధ్వంసాభావానికి కులాలుడితో సంబంధం ఉందా? లేదు. తర్వాత ఈ ప్రాగభావము మట్టితోటి కులాలుడితోటి సంబంధం పెట్టుకుని అది పుట్టి ఘటముగా అభావం కాస్త భావము కింద మారి ఆ తర్వాత నీళ్లు అవి తెచ్చుకుందుకు అది వ్యవహారానికి ఉపయోగపడుతుంది ప్రాగభావం. ఈ ప్రధ్వంసాభావం దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడదు. అది ఇంకా అది అలాగ అభావంలాగే ఉండిపోతుంది. అది భావం అవదు. అది కులాలుడితోటి సంబంధం ఉండదు, దానికి మట్టితోటి సంబంధం ఉండదు. అభావం అభావంలాగే ఉండిపోతుంది కానీ భావము అవ్వదు అని మీరు ఈ ప్రాగభావానికి ప్రధ్వంసాభావానికి ఇలాంటి తేడాలు చూపిస్తున్నారు. ఏమిటి తేడాలు? మూడు. ప్రాగభావమునకు మట్టితో సంబంధం, సమవాయ సంబంధం ఉంటుంది. ప్రధ్వంసాభావానికి మట్టితో సంబంధం ఉండదు. ప్రాగభావమునకు కులాలుడు చక్రము మొదలైన వాటితో సంబంధం ఉంటుంది, వ్యాపారముతో సంబంధం ఉంటుంది. ప్రధ్వంసాభావానికి అలాంటి సంబంధం ఏమీ ఉండదు. ప్రాగభావము భావముగా మారుతుంది, ప్రధ్వంసాభావము అలా మారదు. ఇన్ని తేడాలు మీరు చూపించారు. అవడానికి ఇది అభావమే అది అభావమే, ఇది లేదు అది లేదు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, మా ఊళ్ళో ఇద్దరు లేడీస్ ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా పిల్లలు లేరు. ఇద్దరు ఎప్పుడు గర్భమును దాల్చలేదు, సంతానమును కనలేదు ఇద్దరు. వాళ్ళలో మొదట ఆవిడ కొడుక్కి పెళ్లి కుదిరింది, కానీ ఇంకా రెండో ఆవిడ కొడుక్కి పెళ్లి కుదరలేదు. ఎలా ఉంది ఇది? చెప్పడానికి ఎలా ఉంది, వినడానికి ఎలా ఉంది? ఏమిటండి ఇలా చెప్తారు? ఏమిటంటే మరి శాస్త్రంలో వంధ్యాపుత్ర శబ్దాన్ని ప్రయోగించి అలా చెప్తూ ఉంటారు. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతి. అది రెండు కుందేళ్ళు ఉన్నాయి, దీనికి కొమ్ము లేదు, దానికి కొమ్ము లేదు. కానీ ఈ కుందేళ్ళని కొమ్ముతోటి చెట్టుకు కట్టేశాము, ఆ రెండో కుందేళ్ళని కొమ్ముతోటి మాత్రం చెట్టుకు కట్టలేదు. అది ఎలాగండి? కొమ్ము లేకపోవడం రెండింటికి సమానమైనప్పుడు ఒక కొమ్ముని కట్టేయడం ఇంకో కొమ్ముని కట్టకపోవడం ఏమిటి? ఇదంతాను ఇదంతా కూడా అసమంజసము, ఏమీ యోగ్యంగా లేదు. కాబట్టి పుట్టుట ఉత్పత్తి, రాగభావానికి వ్యవహారం పుట్టుట అని ఒక వ్యవహారం, పుట్టి మనుగడను సాగించుట అని వ్యవహారము, మంచినీళ్ళు తెలుసుకుందుకు ఉపయోగపడుట ఇత్యాది వ్యవహారం అంతా ప్రాగభావానికి ఉంటుంది. ప్రధ్వంసాభావానికి ఏ వ్యవహారము ఉండదు. అంటూ ఈ విధంగా తర్వాత పుట్టడం ఎక్కడి నుంచి పుడుతుంది? మట్టి నుంచి పుడుతుంది. మట్టి ఎక్కడి నుంచి పుడుతుంది? అణువుల నుంచి పుడుతుంది. ఎలా పుడుతుంది? రెండు అణువుల దగ్గరకు వచ్చి ద్వ్యముఖము తయారవుతుంది. రెండు అణువుల దగ్గరకు వస్తే ద్వ్యముఖము, రెండు ద్వ్యముఖ మూడు ద్వ్యముఖములు మూడు కలిస్తే ఒక త్రియముఖము, నాలుగు త్రియముఖములు కలిస్తే ఒక చతురణుకము. అంటే అలాగే గుట్టలు గుట్టలుగా ఈ అణువులన్నీ కలిసి మట్టి అవుతుంది. ఆ మట్టి నుంచి కుండ పుడుతుంది. పుట్టడానికి ముందు మట్టి లేదు, అలాగే పుట్టడానికి ముందు కుండ కూడా లేదు. ఆ లేని కుండ పుట్టింది. లేని కుండకి కారణంతో సంబంధం, సమవాయ సంబంధం అని ఈ విధంగా ఒక అభావానికి ఇవన్నీ చెప్పి ఇంకో అభావం ప్రధ్వంసాభావము దానికి ఏవి లేవు అంటూ ఈ విధంగా ఈ అభావం మీద తాండవం చేయడం, అంటే అలా కల్పన చేసుకుంటూ పోవడం. అక్కడ విషయం ఏమీ ఉండదు, అలా కల్పన చేసుకుంటూ పోవడం. ఇదంతా ఈ నైయాయికులకు వైశేషికులకు మాత్రమే చెల్లింది. వాళ్ళు చేసిన ఈ వ్యవస్థలో ఏమీ సారము లేదు. ఓకే,
సోమ ఒక భార్యాభర్త ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు. ఓకే, రాత్రి నిద్రపోయే ముందు ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకుంటూ, మనకి పిల్లలు లేరు కదా, ఒకవేళ ఆమె గర్భం నేను గర్భవతినాయి, అయితే నువ్వు గర్భ అతను ఆయన ఆమెతో ఉంటాడు, ఒకవేళ నువ్వు గర్భవతివై ఒకచో నీకు సంతానం కలిగితే ఆ సంతానం ఒకచో కొడుకు అయితే ఆ కొడుక్కి ఏం పేరు పెడదాము అని వాళ్ళు చర్చ చేసుకున్నారు. ఆ చర్చ ఎలా ఉంది, పోలివెళ్ళు ఏదో పేరు అనుకోవడంలో తప్పే ఉంది, సోమలింగము అని అనుకున్నారు. ఏమండి ఇంకా ఆవిడ గర్భవతి కాదే లేదు, ఈ లోపల సోమలింగము అని పేరు పెట్టుకున్నారు. అని సోమలింగానికి మనం ఒడిగి ఏడో ఏడు చేద్దాము, ఏడో ఏడు చేద్దాం, ఎందుకంటే అంత తొందరగా ఉడిగి ఎందుకండి, ఏడో ఏడు పదో ఏడు చేద్దాము, పద్దాకా ఎందుకు ఆగడం, ఏడో ఏడు ఒడిగి చేసేస్తే తొందరగా వేద పాఠశాలలో చేరిస్తే వేదం చదువుకుంటాడు. అంటే మేము వేద పాఠశాలకు ఒప్పుకోనండి, మనం సోమలింగాన్ని చక్కగా సెయింట్ ఆన్స్కో దేనికో స్కూల్కి పంపించాలి, కానీ మీరు మెల్లో జన్మ ఒకటి పారేసి వేదం చెప్పేసి పెట్టడానికి వీలు లేదు అని ఆవిడ అబ్జెక్షన్ అని చెప్పింది. అదేమిటిది, మనం వైదిక కుటుంబం వాళ్ళం, సోమలింగాన్ని మనం ఏమో వేదం చదివించాలి కదిన, దీని మీద వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు, ఎలా ఉంది, ఊరు లేదు పేరు లేదు కొడుకు పేరు సోమలింగము అనే సామెత. ఆ రకంగా ఈ ప్రాగభావం గురించి ప్రధ్వంసాభావానికి తేడా ఏదో ఉందని చెప్పి ఆ తేడాని వర్ణిస్తూ అభావం భావం కింద మారిందని చెప్పి ఈ విధంగా ఈ నైయాయికులు వైశేషికులు చేసేటువంటి ఈ డ్యాన్స్ ఏదైతే ఉన్నదో ఇది సుతరాము అసమంజసము. నను నైవ అస్మాభి ప్రాగభావస్య భావాపత్తి రుచ్యతే. దాని మీద ఇంకొక అబ్జెక్షన్, లేదండి మేము ప్రాగభావము భావముగా మారిపోతుంది అని మేము చెప్పట్లేదు, ఎందుకంటే అభావం భావం అవ్వదు, అభావము భావం అవుతుంది అంటే అది నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సత అని శ్రీకృష్ణుడు చెప్పిన వచనానికి విరుద్ధంగా ఉంటుంది. తర్వాత అది మన అనుభవానికి విరుద్ధము, జీవితానుభవానికి విరుద్ధము, అది చాలా తప్పది, శాస్త్రీయమైన ప్రణాళికలో అది ఫిట్ కాదు. లేనిది లేనిదియే, ఉన్నది ఉన్నదియే, లేనిది ఉన్నది ఎలా అవుతుంది. ఇప్పుడు మీకు లేనిది ఉన్నది అయ్యే పక్షంలో నేను మీకు ఇంత ఇసుక ఇస్తాను, మీరు దాని నుంచి తైలం తీయగలుగుతారా, అవేదో ఇసుక కాదు, మీరు నువ్వులు ఇస్తే తైలం తీస్తాం, నువ్వులు ఇస్తే తైలం నుంచి మీకు నువ్వు లేనిది ఉన్నది అవుతుంది అంటున్నావు కనుక ఇసుక ఇస్తాము మీరు తైలము తీయాలి, ఇవ్వగలుగుతారా, కాదు ఇసుక కాదు నువ్వులు ఇవ్వండి, నువ్వులు ఎందుకు ఇవ్వడం, ఉన్నది నువ్వు తీసేదానికి అది కాదుగా, ఇసుకలోంచి తీయాలి, ఇసుకలో మరి తైలం లేదు కదా, నువ్వు అంటున్నావు కదా లేనిది ఉన్నది అవుతుందని. దాని మీద వాడికి కోపం వచ్చి వాడు అంటాడు, మేము అలా అంటలేదు, మేము ప్రాగభావము భావమైనది లేనిది ఉన్నదైనది అని మేము అనలేదు, మరి మేము ఏమంటున్నారు, భావస్యైవ హి తర్హి భావాపత్తి యథా ఘటస్య ఘటాపత్తి పటస్య వా పటాపత్తి అని మేము అలా చెప్తాం. ఉన్నదియే ఉన్నది అవుతుంది, లేనిది ఉన్నది అవుతుందని మేము చెప్పటం లేదు. ఎందుకంటే సమస్య ఎక్కడ వస్తుందంటే లేనిది ఉన్నదైంది అని చెప్పినట్లయితే శ్రీకృష్ణుడు చెప్పిన నాసుతో విద్యతే భావ అనే వచనానికి విరుద్ధము, మన అనుభవానికి విరుద్ధము, కాబట్టి అలా మేము చెప్పట్లేదు. మరి మీరు ఎలా చెప్తున్నారు, ఉన్నదే ఉన్నదే అవుతుంది, భావము భావముగా అగును. ఎలాగ ఉదాహరణ చెప్పండి, ఘటము ఘటముగా అగును, పటము పటముగా అగును. అంటే పటము అంటే తెలుగులో పటం కాదు, ఇది సంస్కృతంలో పటం, తెలుగులో పటం అంటే ఇది, సంస్కృతంలో పటం అంటే ఇది వస్త్రం. ఓకే, మేము అలా చెప్తాము అని వాళ్ళు అంటారు. దాని మీద శంకరులు దాన్ని కూడా ఖండిస్తున్నారు, అది కూడా ఖండిస్తున్నారు.
ఎలాగంటే ఏతదపి అభావస్య భావాపత్తివత్ ప్రమాణ విరుద్ధం. లేనిది ఉన్నది అవుతుంది అని చెప్పిన మాట ఎంత ఎంత అనుభవ విరుద్ధమో, మనకి తెలిసేదానికి ఎంత విరుద్ధమో, ఉన్నది ఉన్నది అవుతుందనే మాట కూడా అంతే విరుద్ధము. చూడండి, ఇప్పుడు ఇది ఉన్నది ఉన్నది, ఇప్పుడు ఈ ఉన్నది ఇది అయింది, ఏమైనా అయిందా? అది అవడేమిటి? ఉన్నది ఉన్నది అంతే. ఉన్నది ఉన్నదిగా అగ్గుట, దాంట్లో ఏదైనా ప్రాసెస్ ఉందా? ఏమీ లేదుగా. కాబట్టి ఉన్నది ఉన్నది అంతే, ఉన్నది అంతే, ఉన్నది ఉన్నది, ఉన్నది ఉన్నదిగా అగ్గుట, అది ఎలాగది? ఉన్నది ఉన్నది. ఇప్పుడు మీరు ఉన్నారా, లేకపోతే ఉండి ఉన్నట్టుగా అవుతున్నారా? మీరు చెప్పండి. ఉన్నారంతే. కాబట్టి ఉండి ఆ ఉన్నది ఉన్నదిగా అగుతూ అగుచుండుట, అది ఏదైనా వ్యాపారమా? అది వ్యాపారం ఏం లేదు. ఇంకా ఉన్నారు, ఇందాక ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇందాక ఉన్నారు, ఇప్పుడు ఉన్నారుగా మారింది, మారిందా? ఏం మారలేదు. కాబట్టి లేనిది ఉన్నదిగా అవుతుంది అన్నది ఎంత అనుభవ విరుద్ధమో, ప్రమాణ విరుద్ధమో, ఉన్నది ఉన్నదిగా అవుతుంది అన్నది కూడా అంతే ప్రమాణ విరుద్ధము. కాబట్టి ఈ పుట్టుట ఉన్నది పుట్టిందన్నా తప్పే, లేనిది పుట్టిందన్నా తప్పే. ఏది పుట్టలేదంటే సరిపడుతుంది, ఏది పుట్టలేదు అంటే సరిపడుతుంది. ఇప్పుడు ఈ పాఠం ఎలా చెప్పాల్సి వస్తుందంటే, మేము పుట్టాము, అందరూ పుట్టారు దేశంలో 1.3 బిలియన్ పీపుల్, వీళ్ళందరూ పుట్టారు. నేను పుట్టాను, మా ఇంట్లో వాళ్ళందరూ పుట్టారు, మేము పూజలు చేసే దేవుళ్ళందరూ పుట్టారు, ఇంకా ప్రాణం లేనివి ఇవన్నీ, ప్రాణం ఉన్నవన్నీ పుట్టాయి, ప్రాణం లేనివి కూడా పుట్టాయి. ఏమిటి పుట్టాయి? ఇటకలు పుట్టాయి, సిమెంట్ పుట్టింది, ఐరన్ రాడ్లు పుట్టాయి, ఇల్లు కూడా పుట్టింది. ఇది ఈ రకమైన ఫిక్సేషన్ పెట్టుకుని మీరు క్లాసులో కూర్చుంటారు. నేను శుద్ధవాయువుల్ని అయిపోయాను, నా జీవితం అలా అయిపోయింది. నేను వస్తాను, నేను వచ్చి నువ్వు పుట్టలేదు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు పుట్టలేదు, నీకు మృత్యువు లేదు. పుడితేగా మృత్యువుకి, దేవుళ్ళు ఎప్పుడూ పుట్టరు. దేవుడికి మృత్యువు ఉండదు, దేవుడికి పుట్టుక ఉండదు. ఇటకలు పుట్టవు, ఇనుము కూడా పుట్టదు, ఇల్లు కూడా పుట్టదు, ఏది పుట్టదు అని నేను చెప్తాను. అప్పుడు మీరు పొందలేదో స్వామి ఏదో వాక్కుంటున్నాడు, వాక్కుని కొద్దిసేపు వాక్కుంటాడు. ఈ బాబుడు అయిపోయిన తర్వాత ఏదైనా ఉపయోగకరమైన మాట చెప్పకపోతాడా అని మీరు అలా కూర్చుని వింటున్నారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి బాధరాయన సంబంధం అలా ఉంది. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? అది సంగతి. కాబట్టి ఇప్పుడు ఏది పుట్టింది? ఏదైనా పుట్టిందా అసలు? ఏది పుట్టలేదు. ఉన్నదేదో ఉన్నది, లేనిది లేదు, ఉన్నది ఉంది. లేనిది పుట్టదు, ఉన్నది పుట్టదు, అంటే ఏది పుట్టదు, ఉన్నది ఉంటుంది, లేనిది లేదు. ఇదే సత్యం, ఇదే పరమార్థం. మీరు ఈ పరమార్థాన్ని పట్టుకుంటే ఈ క్షణంలో మీరు కృతార్థులైపోతారు. మీకు ఇది ఎక్కకపోతే, మీ బుద్ధిలోకి ఇది ప్రవేశించకపోతే, ఇందాక అయిపోయింది చూడండి, సంసారంలో పడి గుడ్డెడ్డు చేలో పడ్డట్టుగా అలా జీవితం పోతూనే ఉంటుంది. ఇది పరిస్థితి. సాంఖ్యస్యాపి యః పరిణామపక్ష సోపి అపూర్వధర్మోత్పత్తి వినాశాంగీకరణాత్ వైశేషికపక్షాత్ నవిశిష్యతే. ఇంకా సాంఖ్యులు ఉన్నారు. ఇంతవరకు చెప్పినది అసత్కార్యవాద ఖండనము, లేనిది పుట్టును అనే వాదాన్ని ఖండించారు. ఇప్పుడు ఉన్నది పుట్టును అనే వాదాన్ని ఖండిస్తున్నారు. ఉన్నది ఎందుకు పుట్టుతుందని? ఉన్నది ఉంటుంది తప్ప,
ఉన్నది పుడుతుందా, ఉన్నది ఉంటుందా? ఉంటుందంట. సో ఇప్పుడు సాంఖ్యులు ఏమన్నారంటే, ఉన్నది పరిణామమును చెందును. పరిణామము అంటే మార్పు చెందును. ఉన్నది ఉంటూనే మార్పును చెందుతుంది. కాలంలో వచ్చే మార్పుకి పరిణామము అని పేరు. కొంతకాలంలో వచ్చే మార్పుకి పరిణామము అని పేరు. ఆ పరిణామము వస్తుంది అని అంటారు వాళ్ళు. అని వాళ్ళు వాళ్ళు కూడా పుట్టుకొని అంగీకరిస్తారు. ఉన్నది పుట్టింది. ఉన్నది పుట్టడ, ఉన్నది ఉంటుందా, ఉన్నది పుడుతుందా? అంటే ఉన్నది ఉంటూనే కాలంలో దాంట్లో మార్పు వస్తుంది. ఆ కాలంలో వచ్చిన మార్పుకి మేము పుట్టుక అని అంటాము అని వాళ్ళు కూడా ఉన్నది పుట్టింది అని చెప్పారు. సత్కార్యవాదము. దీని మీద శంకర్లు ఏమంటున్నారంటే, సరే మంచిది, ఉన్నది పుట్టిందన్నావు. ఉన్నది పుట్టడం అంటే ఏమిటి అని మేము అడిగితే, ఉన్నదానిలో కాలంలో మార్పు వచ్చింది అని నువ్వు అన్నావు. ఏమిటి మార్పు అంటే ఏమిటి? కాలంలో మార్పు అంటే ఏమిటి? అంతకుముందు లేని ధర్మము ఇప్పుడు వచ్చుట. అపూర్వ ధర్మ ఉత్పత్తి. అదే కదా మార్పు అంటే. అది ఉన్నది ఉన్నదిగా ఉంటూనే కాలంలో అంతకుముందు లేని ధర్మము ఇప్పుడు కొత్తగా వచ్చినది. అవునండి, అపూర్వ ఇంతకుముందు లేని ధర్మ ధర్మము వచ్చిన పుట్టినది. అంటే ఏమైంది అక్కడికి? వీడు ఉన్నది పుట్టిందని చెప్పినట్టు అయిందా, లేనిది పుట్టిందని చెప్పినట్టు అయిందా? లేనిది పుట్టిందని చెప్పినట్టే అయింది. మళ్ళీ అదే అయింది కదా. వీడు అన్నాడు, నేను ఉన్నది ఉంటూనే ఉన్నదే పుడుతుంది అని చెప్తాను, నేను లేనిది పుడుతుందని చెప్పను అని మొదలుపెట్టి ఫైనల్గా వీడు ఏం చెప్పాడు? లేనిది పుట్టింది అని చెప్పాడు. అదే కదా, లేని ధర్మము పుట్టింది అని చెప్పాడు. ఉన్న వస్తువు ఉంటూనే లేని ధర్మము పుట్టింది అని చెప్పాడు. ఇప్పుడు ఉన్న వస్తువు పుట్టింది, లేని వస్తువు పుట్టిందన్నా, లేని ధర్మము పుట్టింది అన్నా, మొత్తానికి లేనిది పుట్టిందని చెప్పినట్లే అయినది. లేనిది పుట్టింది అని చెప్తే దాని పేరే వైశేషిక పక్షము, దాన్ని ఖండించడం అయినది. కాబట్టి సాంఖ్యులు మేము తగుడుమమ్మా అంటూ ముందుకు వచ్చి వైశేషికుల కంటే విలువైన సిద్ధాంతాన్ని చెప్తాము అని మొదలుపెట్టి ఆరంభంలో ఏదో గొప్ప విషయం చెప్తున్నట్టుగా అనిపించినా వీళ్ళు కూడా మళ్ళీ ఏమని చెప్పారు? లేనిది పుడుతుందనే చెప్పినట్లయినది కనుక వీళ్ళ పక్షము వైశేషికుల పక్షము కంటే ఏమీ విలువైనది కాదు అని దాన్ని కూడా తోసేశారు. అభివ్యక్తి తిరోభావాంగీకరణేపి అభివ్యక్తి తిరోభావయో విద్యమానత్వా విద్యమానత్వ నిరూపణే పూర్వవదేవ ప్రమాణ విరోధ. ఏది నా తెలుగు పుస్తకం ఒక్కసారి ఇవ్వండి, తెలుగు పుస్తకం ఇవ్వండి, ఇచ్చేస్తాం, మళ్ళీ పట్టుకుపోవా, ఇక్కడే ఉండు. ఎందుకు ఇచ్చేసా? దాని మీద వాళ్ళు చెప్పారు, అలా కాదండి, లేని ధర్మము పుట్టుట అని మేము అంటలేదు, ఉన్న ధర్మమే పుట్టినది. వాడు ఉన్నదనే పుట్టిందని చెప్పాలి. ఎందుకంటే లేనిది పుట్టింది అంటే అది వైశేషిక పక్షం అయిపోతుంది, దాన్ని ఖండించడం అయిపోయింది. ఉన్నదే పుట్టింది. ఏంటండి ఉన్నది పుట్టడం? ఏంటండి ఉన్నది ఉంటుందా, ఉన్నది పుడుతుందా? ఉన్నది పుట్టడం ఎలా పుడుతుంది అంటే అలా కాదండి. అభివ్యక్తి తిరోభావము అని రెండు ఉన్నాయి.
అభివ్యక్తి అంటే ప్రకటమగుట, తిరోభావము అంటే దాగి ఉండుట. ఇప్పుడు చంద్రుడి గ్రహణం పట్టిందనుకోండి, చంద్రుడు ఉంటాడు కానీ దాగి ఉంటాడు, ఆ నీడ వెనక దాగి ఉంటాడు. గ్రహణం పోయింది అంటే చంద్రుడు పుట్టాడు అంటే నీడ వెనుక నుండి బయటికి ప్రకటమైనాడు అంతే, దాన్నే మేము పుట్టుట అని అంటాము. ఏమండి, సో ఇప్పుడు దీని మీద ఒక ప్రశ్న వేస్తా, అభివ్యక్తి ఉన్న అభివ్యక్తియా లేని అభివ్యక్తియా? లేని అభివ్యక్తి వచ్చింది అంటే లేనిది వచ్చింది మళ్ళీ డిస్మిస్ చేయాల్సి ఉంది. ఉన్నది వచ్చింది అంటే ఉన్నది ఇంక రావడం ఎందుకు? దాన్ని డిస్మిస్ చేయాలి. ఉన్న తిరోభావమా లేని తిరోభావమా? లేని తిరోభావము అంటే మళ్ళీ వైశేషిక పక్షం అవుతుంది, దాన్ని కొట్టి పారేస్తాం. ఉన్న తిరోభావము అంటే ఉన్నది మళ్ళీ ఉండడం, మళ్ళీ పుట్టడం ఎందుకు? కాబట్టి అది కొట్టి పారేస్తాం. కాబట్టి ఉన్నది పుట్టును అనే సిద్ధాంతము, లేనిది పుట్టును అనేది ఎంత అయోగ్యమైనదియో ఆ విధముగా అయోగ్యమైనదియే. ఓకే, అంచేతనే మరి తెలుసుకునేప్పుడు తెలుసుకోవాలి, ఆలోచించి ప్రశ్నించి తెలుసుకోవాలి. మేము తెలుసుకోవడం మాకు అలవాట్లేదండి, ఎప్పుడూ ఆలోచించడము అలవాట్లేదు, తెలుసుకోవడము అలవాట్లేదు. ఎవరో ఏదో చెప్పిన దాన్ని నమ్మడం మాత్రమే మేము ఎరుగుదము. అవునా కదా, అవునా కదా, ఆలోచించే అలవాటు లేదు, తెలుసుకునే అలవాటు లేదు. ఎవరో చెప్పిన దాన్ని విని నమ్మి కూర్చోవడం మాకు తెలుసు అని మీరంటే దానికి ఇంకెవడేం చేస్తాడు? నౌడీ కండు ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో కాబట్టి ఆలోచించాలి. ఇప్పుడు చంద్రుడు, చంద్రుడు గ్రహణము అంటే లేకుండా పోయాడు. ఓకే, అది సూర్యుడే తీసుకుండా పోయి సూర్యుడు అస్తమించాడు. అస్తమించడం అంటే ఏమిటండి? అస్తమించడం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ సంతాప సభ చేసి వారు చాలా మహాపుణ్యాత్ములు, వారు సమాజానికి గొప్ప సేవ చేశారు, కానీ ఈరోజు మన ముందు లేకుండగా వారు అస్తమించినారు అని చెప్తారు, అలా సభలో చెప్తారు. అవునా, కాబట్టి అస్తమించడం అంటే ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు సూర్యుడు అస్తమించినాడు, అది వినడానికి చెప్పడానికి బాగుందని మీరు అనుకుంటున్నారా? సూర్యుడు అస్తమించాడు అనే మాట చెప్పచ్చా? తప్పు కదా, సూర్యుడు అస్తమించడు, సూర్యుడు ఉదయించాడు. ఉదయించడం అంటే పుట్టాడు అని అర్థం. సూర్యుడు పుట్టినాడు. ఏమన్నా సూర్యుడు పుడుతున్నాడా? పుడుతున్నాడు. ఉన్న సూర్యుడు పుడుతున్నాడా లేని సూర్యుడు పుడుతున్నాడా? ఉన్న సూర్యుడే పుడుతున్నాడు. ఉన్న సూర్యుడు పుట్టడం ఏమిటయా, నీ తలకాయా? ఉన్న సూర్యుడు ఉంటాడా పుడతాడా? ఉంటాడు. కాబట్టి నువ్వు భ్రమపడ్డావు, కనబడకపోతే లేనట్టు, కనబడితే పుట్టినట్లు నువ్వు భ్రమపడ్డావు. ఉన్న సూర్యుడు ఉంటాడు, పుట్టాడన్నప్పుడు ఉన్న సూర్యుడు ఉంటాడు, అస్తమించాడన్నప్పుడు ఉన్న సూర్యుడు ఉంటాడు. ఉండడమే సత్యం, పుట్టడము సత్యము కాదు, ఉదయించడం సత్యము కాదు, అస్తమించడము సత్యము కాదు. సరిపడిందండి. అయితే ఇప్పుడు రాత్రి మేము ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి, అక్కడ మీరు భోజనం చేయొచ్చు, మీ డిన్నర్ మీరు చేయండి. మీ డిన్నర్ని నేనేమి కాదంటాం లేదు, మీ డిన్నర్ మీరు చేసి పడుకోండి. రేపు పొద్దున్న సూర్యుడు ఉదయించాడు అని అందరూ అనుకునే టైంకే లేవండి, లేచి కాఫీ అవి తాగండి. ఆ పనులు మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి. కానీ కలలో కూడా సూర్యుడు పుట్టాడు, సూర్యుడు గిట్టాడు అనే భాష, ఆ భాష తప్పు, ఆ భావము తప్పు. ఏమండి, చాలా తప్పు అది, అది అంగీకారము కాదు. సూర్యుడు పుట్టడు, గిట్టడు, సూర్యుడు ఉంటాడు. నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉన్నాడు, ఉంటాడు. అది సత్యం, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి.
కాదండి, ఆయన ఎవరో మాకు పంచాంగం రాసి, సిద్ధాంతి గారు పంచాంగం రాసి పంపించారండి, దాంట్లో సూర్యుడు పుట్టుతాడు, సూర్యుడు గిడ్డుతాడు అని సంస్కృతంలో అంటారు. తెలుగులో అంటే బాగుండదు, తెలుగులో అంటే ఏంటి లేకుండా ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అనుకుంటారు. సంస్కృతంలో అంటే మీకు నచ్చుబాటు అవుతుంది. సూర్యుడు ఉదయించను బాగా చెప్పాడు పండితుడు, సూర్యుడు అస్తమించను పండితుడు, సూర్యుడు పుట్టాను గిట్టాను ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి. అది అవ్వ పేరే ముసలమ్మ, తేడా ఏమీ లేదు. కాబట్టి ఉన్నది 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 అదే సత్యం, లేదు ఉన్నది తప్పు, ఉన్నది పుట్టింది తప్పు, లేనిది పుట్టింది తప్పు. కాబట్టి మీరు ఉన్నది అని పట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఉన్నది అని, దేవుడు అంటే ఏమిటి, ఉన్నది ఉన్నదియే దేవుడు, దేవుడు అనగా ఉన్నదియే, ఇది వేదాంతం. ఓకే, ఏతేనా కారణస్యైవ సంస్థానం ఉత్పత్త్యాది ఇత్యేతదపి ప్రత్యుక్తం. చూడండి, మట్టి కుండగా పుట్టింది. పుట్టడం అంటే ఏమిటి, మట్టి మట్టి ఉండగా ఉన్న మట్టి, ఉండగా ఉన్న మట్టి మారిపోయి కుండగా పుట్టింది, దాన్ని పుట్టుక అంటారు అని చెప్పడము కూడా తప్పే. ఏమండి, ఎందుకంటే మట్టి ఉండగా ఉన్నప్పుడు ఏమున్నది, మట్టి ఉన్నది. కుండగా ఉన్నప్పుడు ఏమున్నది, మట్టి ఉన్నది. ఉండగా ఉన్న మట్టికి కుండగా ఉన్న మట్టికి తేడా ఏమైనా ఉందా, ఏమీ లేదు. అదే మట్టి ఇదే మట్టి, అది ఎంత మట్టియో ఇది అంత మట్టి, అది ఎట్టి మట్టియో ఇది కూడా అట్టి మట్టియే. మరి ఉండా కుండా అని ఇవన్నీ పట్టుకొస్తున్నావు నువ్వు ఎందుకు, ఉండని ఓ పేరు పెట్టి కుండని మరో పేరు పెట్టి ఉండ నుండి కుండ పుట్టిందని మళ్ళీ దాని మీద కథల్ది ఎందుకు, ఇవన్నీ ఇవన్నీ ఎందుకు, ఇదంతా అర్థం లేకుండా ఉన్న మాటే కదా. నేను ఒక కుర్రాడిని చూశాను, ఆ కుర్రాడు ఏం చేస్తున్నావో అని అడిగాను. సూపర్ హీరోస్ అన్నాడు, ఓ పళ్ళెం పెట్టుకున్నాడు, ఆ పళ్ళెంలో బొమ్మలు పెడుతున్నాడు. సూపర్ హీరోస్, నేను ఇంకా చూసి ఏం చేస్తున్నావు నాన్న అని అడిగాను. సూపర్ హీరోస్ అన్నాడు. హూ ఇంగ్లీషు, హూ ఆర్ యువర్ సూపర్ హీరోస్ అన్నాడు అని నేను అడిగాను. నాకు వచ్చుగా ఒకసారి అంత ఇంగ్లీషు అడిగితే, సో బ్యాట్మ్యాన్ అని ఒకటి చూపించాడు, ఇంకోటి చూపించాడు, ఇంకోటి చూపించాడు, చూపించి సూపర్ మ్యాన్ ఉన్నాడా అని అడిగాను నేను. సో నాకు సూపర్ మ్యాన్ విన్నాను నేను, ఈజ్ దేర్ సూపర్ మ్యాన్ అని అడిగాను. వెతికాడు, సూపర్ మ్యాన్ లేడు, అక్కడ కనపడలేదు, ఎక్కడో పెట్టాడు, కనపడబుద్ధి ఊడిస్తూ కూర్చున్నాడు. నేను అయ్యయ్యో మనం అనవసరంగా సూపర్ మ్యాన్ నా తెలివితేటలు నేను అనవసరంగా చూపించానే, నువ్వు ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు అమ్మగారు వచ్చి, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, సూపర్ మ్యాన్ లేదు కనపట్టలేదు, ఎంత దుఃఖమో సూపర్ మ్యాన్. అప్పుడు అమ్మగారి వెతికి ఆ సూపర్ మ్యాన్ ఇచ్చిన తర్వాత ఏడుపు మానేసి, ఈ సంసారాలు ఇలా ఉంటారు. ఆ పిల్లవాడికి సంసారుడికి తేడా ఏమీ లేదు. వీళ్ళు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు నవ్వుతారో తెలియదు, అలా సంసారంలోనే ఉంటారు. అంటే ఆ పిల్లవాడి హృదయ బుద్ధిలో సూపర్ మ్యాన్ అనే ఒక భావన, అది అలా గింగిళ్ళు కొడుతూ ఉంటుంది. దాంతో ఆ సూపర్ మ్యాన్ కనబడితే ఉల్లాసం, కనబడకపోతే దుఃఖం, అలా పొంగి పొంగి దుఃఖం. సంసారానికి ఏమైనా తేడా ఉందా, ఏమీ తేడా. ఈ సూపర్ మ్యాన్ ఉన్న సూపర్ మ్యాన్నా లేని ఏమిటి అసలు, ఆ విచారం ఏమైనా అర్థం ఉందా, ఉన్న సూపర్ మ్యాన్ పుట్టాడా లేని సూపర్ మ్యాన్ పుట్టాడా, ఉండి కనబడని సూపర్ మ్యాన్ పుట్టాడా, ఏమిటి ఆ విచారం. సూపర్ మ్యాన్ ఇదే ప్రాజెక్షన్, అది ఒక ఊహ మాత్రమే, అంతకంటే ఏమీ కాదు. అలాగే కుండ అనేది కూడా ఊహ మాత్రమే.
ఊహ, ఊహ మాట, ఊహకు తోడు మాట అంతే. వస్తువు మట్టియే, మట్టి భూతకాలంలోనూ ఉంది, వర్తమాన కాలంలోనూ ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. ఉన్నది ఏదో ఉన్నది, లేనిది లేదు, ఉన్నది ఉన్నది, ఆ ఉన్నదియే దేవుడు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, ఉన్నది ఏది అని పట్టుకోవాలి. ఉన్నది అని పట్టుకోండి. మీరు కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుని ఇంటికి వెళ్ళి చేయండి పని, కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుని ఉన్నది ఏది అని ఆలోచించండి అని మీరు దాన్ని మెడిటేషన్ అంటారు. మీరు ధ్యానం చేయండి, ఉన్నది ఏది. ఏమవుతుందో తెలుసిన, మీరు ఆ ఉన్నదిలో కలిసిపోతారు. కలిసిపోయి ఆ హద్దులు లేని ఆ ఉనికి, అది చైతన్యము యొక్క ఉనికి, అది స్వయంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఉనికి, ఆ ఉనికి రూపంగా మీరు ఉంటారు. అలా మీరు నిలిచి ఉంటారు. అదే దేవుడు అంటే. సదేకమేవ సౌమ్యేదమగ్ర ఆసీత్. ఆ విధంగా తెలుసుకోవాలి. అలా విచారం చేసి అనుభవానికి వచ్చింది తెలుసుకోవాలి. మీకు ఏది అనుభవానికి వస్తుందో అదే సత్యం. అనుభవానికి రానిది ఏది కూడా సత్యము కాదు. ఇప్పుడు మీకు మిరపకాయ ఇచ్చి తినండి తీయగా ఉంటుందని నేను అంటాను అనుకోండి, తిని తీయగా ఉంటుందని తీయగా ఉంటుందా అది? కాబట్టి అనుభవానికి వచ్చిందేదో అదే సత్యం. మీకు ఉన్నది, ఉన్నది ఏది అని ఓపెన్ మైండ్తో దాంట్లో ఇంకా ఆలోచనలు భావాలు నమ్మకాలు ఇవి పక్కన పెట్టేసి ఉన్నది ఏది అని మీరు ఓపెన్ మైండ్తో ధ్యానం చేయండి. మీరు ఆ ఉన్నదిలో విలీనమైపోయి ఉంటారు. అదే దేవుడు అడిగా. కాబట్టి జాగ్రత్తగా శాస్త్రాన్ని అధ్యయనం చేసి తెలుసుకుని మీరు ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకని నా మాటను లాగుతుంది, అది నాకెందుకని శ్రమ అనిపిస్తోంది దీంతో. దీనికి కొంచెం పెంచగలుగుతారా, ఒక్క పిసర పెంచడానికి అవకాశం ఉందా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని నేను ఊరుకున్నాను. సరే, ఇంకెప్పటికీ ఇబ్బంది పెట్టడానికే నిశ్చయించుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు కంక్లూషన్కి వస్తున్నాం. పారిశేష్యాత్ సదేకమేవ వస్తు అవిద్యయా ఉత్పత్తి వినాశాది ధర్మై నటవత్ అనేకధా వికల్ప్యతే ఇతి ఇదం భాగవతం మతం. భాగవతం మతం, భాగవతం అంటే భాగవతం పుస్తకం కాదండి. నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారని పోతన్న గారు భాగవతం అనుకున్నారు. భగవంతునికి చెందిన అభిప్రాయం. ఓకే, సో కాబట్టి ఉన్నది పుట్టిందన్నా కుదరదు, లేనిది పుట్టిందన్నా కుదరదు, లేనిది ఉన్నదిగా మారిందన్నా కుదరదు, ఉన్నది కొత్త ధర్మాలు వచ్చి ఉన్నదిగా పుట్టిందన్నా కుదరదు, తిరోభావం కుదరదు, అభివ్యక్తి కుదరదు, ఏది కుదరదు. ఇంకా అన్ని పక్షాలు త్రోసిపుచ్చాక ఇంకేమిటి మిగిలింది ఏమిటో మీరు చెప్పండి. పారిశేష్యం మిగిలింది ఏమిటంటే ఉన్నది ఏదో ఉన్నది, ఆ ఉన్నది ఒక్కటి. అజ్ఞానము చేత అది పుట్టిందని గిట్టిందని దానికేమో కొత్త కొత్త ధర్మాలను కల్పించుకుంటున్నాడు మనిషి. ఇది సూర్యుడే దృష్టాంతం. సూర్యుడు పుట్టాడు, ఉదయించడం అంటే పుట్టడంగా పుట్టాడు, గిట్టాడు, అస్తమించాడు, కల్పించాడా లేదా? తర్వాత వేసవిలో సూర్యుడు వేడిగా ఉంటాడు, శీతకాలంలో సూర్యుడు చల్లగా ఉంటాడు అని మీరు కల్పించారా లేదా? అది కల్పనే కదా. వేసవిలో వేడిగా ఉండి శీతకాలంలో చల్లగా ఉంటాడా సూర్యుడు?
అలా ఉంటాడా? ఉండడు, అలా ఉండడు. కాబట్టి సూర్యుడికి వెలుగు తగ్గిపోయింది కలికాలంలోనూ అని పౌరాణికులు ఇలాంటివన్నీ పెడతారు. పౌరాణికులు ఏమంటారంటే సూర్యుడికి వెలుగు తగ్గిపోయింది కలికాలంలోనూ. అప్పుడు ఆయన ఆలోచన చేసి నాకు మళ్ళీ వెలుగు రావాలంటే ఏం చేయాలి? ఆ పురాణం రాసిన వాడికి బయట కత్తికి పదును పెట్టేవాడు ఎవరో చూసుకుంటాడు, ఇలా తొక్కి పదును పెడతాడు చూడండి. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినవేం కాదు. చూసి సూర్యుడు కూడా కొంచెం పదును పెడితే ప్రకాశం బాగుంటుంది అని అనిపించింది. అప్పుడు సూర్యుడికి పదును ఎవడు పెడతాడు? మన కత్తి కంటే ఎదుర్కొన్నామన్న వచ్చిన వాడు పెడతాడు. సూర్యుడికి పదును ఎవడు పెడతాడు? దేవలోకంలో కత్తులకి పదును పెట్టేవాడు సూర్యుడికి పదును పెడతాడు. అచ్చా, దేవలోకంలో కూడా కత్తులకి పదును పెట్టేవాడు ఉంటాడు? ఉంటాడు. వాడి పేరు మీకు తెలుసా? అయ్యో, మీకు తెలియదా? నాకు తెలుసు. నేను ఎంత మహావిద్వాంసుండే, ఇప్పుడు మీకు అర్థమైందా? దేవలోకంలో కత్తులకి పదును పెట్టేవాడి పేరేమిటో తెలుసునా? విశ్వరూప. ఆయన పేరు విశ్వరూపో వై త్వాష్ట్ర పురోహితో దేవానామాసీత్. అంటే మొత్తానికి విశ్వరూపుడదే ఆయన. ఆయనకి ఇంకో పేరు కూడా ఉన్నది, త్వాష్ట్ర, త్వష్ట యొక్క కొడుకు. చూసారా, నాకు ఆయన వంశం గురించి కూడా తెలుసు. ఆయన కత్తులకి, దేవలోకంలో కత్తులకి పదును పెడతాడు. ఇంద్రుడి వజ్రానికి ఆయనే పదును పెడతాడు. ఆయనకి అప్పచెప్పారు. ఏమయ్యా, ఈ సూర్యుడు ఈ మధ్యన మరీ ప్రకాశించడం మానేశాడు, కొంచెం పదును పెట్టవయ్యా ఆయనకి, కొంచెం సాన తీస్తే. ఇప్పుడు నగ అది ప్రకాశించకపోతే ఏం చేస్తారు? మెరుపు పెడతారు కదా, అదే కంసాలు పెట్టినట్టుగా సూర్యుడికి మెరుపు పెట్టు, బాగా ప్రకాశిస్తాడు అని ఆయనకు అప్పచెప్పారు. ఆయన ఆ సూర్యుడిని పట్టుకుని యంత్రం మీద పెట్టి మెరుపు పెట్టి అని కథ చెప్తారు. ఇలా కథ చెప్పేప్పుడు మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు అంతకంటే ముందు అని అనుకుంటారు. ఈ కథ విని ఉంది కథ, మీరు విన్నారా లేదా? అది వేరే సంగతి. కాబట్టి సూర్యుడికి పదును పెట్టడము, సూర్యుడు పుట్టడము, గెట్టడము ఉంటాయండి? ఉండవు, ఇలాంటివే ఉండవు. సూర్యుడు ఉంటాడు. తర్వాత పనిలో పని ఎన్ని చెప్పాను, ఇంకోటి కూడా చెప్పేస్తున్నా. సూర్యుడికి గ్రహణం అంటూ ఏమి ఉండదు. గ్రహణం, సూర్యుడిని గ్రహణం ఉంటుందా? ఇప్పుడు నీ చూపుకి అడ్డే ఉంటుంది తప్ప సూర్యుడికి అడ్డే ఏమీ ఉండదు. ఓకే, ఈ మాట పోతన్న గారి భాగవతంలో కూడా ఉంది, మీరు వెతుక్కోండి. ఓకే, కాబట్టి సూర్యుడికి గ్రహణం ఉండదు. విడుపు, పట్టుకుంటేగా విడవడం, గ్రహణము అంటే పట్టుకోవడం. పట్టుకోవడము లేదు, విడవడము లేదు, ఉదయము లేదు, అస్తమయము లేదు, తక్కువ వెలుగు లేదు, ఎక్కువ వెలుగు లేదు, తక్కువ వేడి లేదు, ఎక్కువ వేడి లేదు. ఏ ఉండవు సూర్యుడికి, ఏ ఉండవు. బ్రహ్మ అలాంటిది. బ్రహ్మ అంటే ఆత్మయే, ఆత్మకి దృష్టాంతం సూర్యుడు. మరి జనులు అలా ఏమిటో అలా కల్పించుకుంటున్నారు అంతే. సో ఉత్పత్తి వినాశాది ధర్మై వికల్ప్యతే, అలా కల్పించుకుంటున్నారు, అనేకం అలా కల్పించుకుంటున్నారు. ఆ పిల్లవాడు సూపర్ హీరోస్ని కల్పించాడు చూసారా, అలా కల్పించుకుంటున్నాడు. అందుకని ఇంకేం లేదు. ఇప్పుడు నటుడు ఉంటాడు, నటుడు వాడు సినిమాల్లో వేషాలు వేస్తూ, సినిమాల్లో నాటకాల్లో వేసేవారు, పూర్వం నాటకాల్లో వీధి నాటకాల్లో వేసేవారు. దాంట్లో వాళ్ళు ఒక్కొక్క నటుడు అనేక వేషాలు వేసేవారు. కొంత పురుష వేషాలు, స్త్రీ వేషాలు కూడా వాళ్ళే వేసేవారు. పూర్వం ఈ నాటక కంపెనీల్లో లేడీస్ ఉండేవారు కాదు, అందరూ మొగాళ్ళే. ఆడవేషాలు కూడా వాళ్ళే వేసేవారు. అంచేతనే ఈ మగవాడు ఆడవేషం వేయాల్సిన శుభ్రంగా షేవింగ్ అని గట్టిగా చేసుకుని మొత్తానికి ఏదో విగ్గులో ఇవి పెట్టేసి బాగా మేకప్ వదిలిపెట్టేసి అమ్మాయి వేషం వేసుకుని షేవింగ్కి వచ్చేసింది. అంత మాత్రాన వాడు అమ్మాయి అయిపోతాడా? అలాగే అన్ని వేషాలు వేసేస్తాడు. దుర్యోధనుడు వేసేస్తాడు, భీముడు వేసేస్తాడు, రాముడు వేసేస్తాడు, కృష్ణుడు వేసేస్తాడు. ఇవన్నీ అయిపోతాడా? ఏమీ అవడం. మరి ఏమవుతాడు? ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. నాట్ అవత్. ఇప్పుడు ఆయన గిన్నెస్ బుక్లో ఎక్కాడండి,
100 సినిమాల్లో యాక్ట్ చేశాడు ఆయన, 100 వేషాలు వేశాడు. ఇప్పుడు ఆయన ఈ 100లో ఏదయ్యాడంటారు? ఏది అవదండి, ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. మరి 100 వేషాలు ఏంటి అంటే ఊహ, మీరు వేసుకున్న ఊహలు ఇవన్నీ. ఆయన ఏమీ అవడు, ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. కాబట్టి ఏది ఉన్నదో అదే ఉంటుంది, అది ఏ సత్యము, అది ఏ దైవము, అది ఏ ఆత్మ, అది ఏ పరమాత్మ. ఇది భాగవతం మతముక్తం. ఈ విధంగా శ్రీకృష్ణుడు బోధించినాడు. నాసతో విద్యతే భావః ఇత్యస్మిన్ శ్లోకే. ఆ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆ విధంగా బోధించి ఉన్నాడు. సత్ప్రత్యయస్య అవ్యభిచారాత్ వ్యభిచారాచ్చ ఇతరేషామితి. అక్కడ దాని అర్థం ఎలాగంటే, ఇప్పుడు కొండ లేదు అన్నది సత్యమా, మట్టి ఉన్నది అన్నది సత్యమా? మట్టి ఉన్నది అన్నది సత్యం. ఇప్పుడు అమ్మగారు బియ్యం కడిగారు, ఇంకా పొయ్యి పెట్టలేదు, అన్నం ఉన్నదా అని నేను అడిగాను. అడిగితే అమ్మగారు అన్నారు బియ్యము ఉన్నది అని చెప్పారు. అది సత్యం. అన్నము లేదు అన్నది సత్యమా, బియ్యము ఉన్నది అన్నది సత్యమా? బియ్యము ఉన్నది, అది సత్యం. అన్నము లేదు అన్నది సత్యం కాదు, అది కల్పన. బియ్యము ఉన్నది. ఇప్పుడు అర్థమైంది కదండి విషయం. ఇప్పుడు మీరు చెప్పండి, మట్టి ఉన్నది అని సత్యమా, కొండ లేదు అని సత్యమా? మట్టి ఉన్నది అని సత్యం, అది సత్యం. ఇప్పుడు మీ దృష్టి ఎలా ఉంది? అంటే పూర్వం ఇప్పుడు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా వాడు ఇంటర్వ్యూలో అడుగుతాడు, కప్పులో నీళ్లు సగం నీళ్లు పెడతాడు గ్లాసులో, ఈ గ్లాసులో నీళ్లు గురించి చెప్పు అని అడుగుతాడు. అడిగితే గ్లాసులో నీళ్లు సగం లేవు అని ఒకటి చెప్పాడు, గ్లాసులో నీళ్లు సగం ఉన్నాయి అని ఇంకొకటి చెప్పాడు. దీంట్లో ఎవరి దృష్టి కరెక్టు? సగం ఉన్నాయి అన్నది కరెక్ట్. కాబట్టి ఉన్నది అని. ఇప్పుడు మీరు మట్టి కుండా చూడండి, కుండ పుట్టడానికి ముందు మీకు ఏ పక్షం తీసుకుంటారు? మట్టి ఉన్నది కుండ లేదు, ఏ పక్షం తీసుకుంటారు? మట్టి ఉన్నది అనే పక్షం తీసుకుంటారు. కుండ ఉన్నత కుండ ఉన్నప్పుడు మళ్ళీ ఏ పక్షం కావాలో ఏ పక్షం తీసుకుంటారో చెప్పండి మీరు. మట్టి ఉన్నది కుండ ఉన్నది, మట్టి ఉన్నది అనే పక్షమే తీసుకోవాలి, అదే తీసుకోవాలి. కాబట్టి కుండ పగిలిపోయింది, ఇప్పుడు ఏ పక్షమో చూడండి, కుండ లేదు మట్టి ఉన్నది. ఇప్పుడు ఏ పక్షం? మట్టి ఉన్నది అనే పక్షం. దీన్ని వ్యభిచారము అవ్యభిచారము అంటారు. వ్యభిచారం అంటే మారిపోవడం, అవ్యభిచారం అంటే మారకుండా స్థిరంగా ఉండడం. ఇప్పుడు కుండ పుట్టడానికి ముందు మట్టి ఉన్నది, కుండ పుట్టింది అని మీరు అనుకున్నప్పుడు మట్టి ఉన్నది, కుండ పగిలిపోయింది లేదు అని మీరు అనుకున్నప్పుడు మట్టి ఉన్నది. దాన్ని మట్టి అవ్యభిచారము, కుండ వ్యభిచారము. పుట్టడానికి ముందు కుండ లేదు, పుట్టినప్పుడు కుండ ఉంది, తన పగిలిపోయిన తర్వాత కుండ లేదు. చూసారా, వ్యభిచారం కుండకు వ్యభిచారం వచ్చింది, మట్టి అవ్యభిచారం. ఏమండి ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు కళ్ళు తెరిచాను, కళ్ళు తెరిచినప్పుడు చూస్తున్నాము అవునండి, కళ్ళు మూసుకున్నప్పుడు చూచుట లేదు అని మీరు అంటారు, తప్పు. ఎందుకని? కళ్ళు తెరిచినప్పుడు చూస్తున్నాను, కళ్ళు మూసినప్పుడు కూడా కళ్ళు చూచుట లేదు అని చూస్తున్నాను కదా. కళ్ళు మూసినప్పుడు కళ్ళతో చూచుట లేదు అని మీరు చూస్తున్నారు. కాబట్టి చూస్తున్నాను చూచుట లేదు తప్పు, చూస్తున్నాను కరెక్ట్. ఇక ఇప్పుడు కళ్ళు తెరిచేది చూడండి, చూస్తున్నాను,
చూస్తున్నాను, అది కరెక్ట్. కాబట్టి ఉన్నది 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 కరెక్ట్. ఇప్పుడు మీరు దేవుడు గూడులో దేవుడి దగ్గరికి నిలబడి దండం పెట్టుకుంటున్నారు, దేవుడు ఉన్నాడు, తాళం వేసేసి బయటకు వచ్చేసాడు, ఇప్పుడు దేవుడు లేడు అనొచ్చా? అనుకోడు. దేవుడి దగ్గర దండం పెట్టుకున్నప్పుడు దేవుడు ఉన్నాడు, దండం పెట్టుకోవడం మానేసి సంసారంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఉన్నది దేవుడే. సంసారం కల్పన, సంసారం ఉన్నది కాదు, సంసారము కల్పన, ఉన్నది దేవుడు మాత్రమే. కాబట్టి ఉన్నది అనే జ్ఞానము ఎప్పుడూ వ్యభిచరించదు, అది ఎప్పుడూ వ్యభిచరించదు. లేదు అన్నది వ్యభిచరిస్తూ ఉంటుంది, ఉన్నది అన్నప్పుడు లేదు లేదు, లేదన్నప్పుడు లేదు ఉంది, ఉన్నది అన్నప్పుడు లేదు లేదు. కాబట్టి లేదు అన్నది వ్యభిచరిస్తుంది, ఉన్నది అన్నది ఎప్పుడూ వ్యభిచరించదు. ఉన్నది అన్నప్పుడు ఉన్నది, లేదు అన్నప్పుడు కూడా ఉన్నది. ఏమండి ఇప్పుడు చూడండి, ఉన్నది తెలిసిందా అంటే తెలివి ఉన్నది, లేదు తెలిసిందా అంటే తెలివి ఉన్నది. చూసారా, ఉన్నది లేదు అని రెండు సందర్భాలలో కూడా తెలివి ఉన్నది. ఉన్నది తెలివి ఉన్నది, లేదు తెలివి లేదు అని చెప్పగలరా? అలా చెప్పలేరు. కూర్చోండి అమ్మా, కూర్చోండి కూర్చోండి. ఉన్నది తెలివి ఉన్నది, లేదు తెలివి ఉన్నది కదా అనా, లేకపోతే ఉన్నది తెలివి ఉన్నది లేదు తెలివి లేదు అనే, ఏది సత్యం? ఉన్నది. కాబట్టి సత్ అనే బుద్ధి అది వ్యభిచరించదు, సత్ అనే బుద్ధికి వ్యభిచారము లేదు. కాబట్టి మిగతావన్నీ కూడా వ్యభిచరిస్తాయి, ఘటము పటము నామరూపాలన్నీ వ్యభిచరిస్తాయి, ఉన్నది అన్నది వ్యభిచరించదు. ఏమండి ఇప్పుడు టేబుల్ మీద ఘటము ఉన్నది, ఘటం తీసేసాము, ఘటము లేదు అని మీరు అంటారు, కానీ ఆకాశము ఉన్నది, టేబుల్ ఉన్నది, వెలుగు ఉన్నది, నేను తెలుసుకుంట ఉన్నది, అన్నీ ఉండనే ఉన్నాయి. కాబట్టి ఈ సత్ప్రత్యయము ఎన్నడూ వ్యభిచరించదు, అది అవ్యభిచారి. ఆ అవ్యభిచారి సత్ప్రత్యమే, సత్ప్రత్యయమే దేవుడు, అదే దేవుడు. సదేకమేవ సోమ్యేనమగ్ర ఆసీత్ అని ఉపనిషత్తు అలా చెప్తున్నాడు. అయితే దీని మీద ఇంకా అసలు ప్రశ్నకు వస్తున్నాను, కథం తరిహి ఆత్మన అవిక్రీయత్వే కర్మణ్యాగ నోపపద్యతే ఇది. ఇప్పుడు ఈ ఇదొక్క ప్రశ్నని మనం సెటిల్ చేసే, ఇక్కడికి సత్తు అసత్తు ఇది అయిపోయింది. ఇంకిప్పుడు ఆత్మయందు కర్మ లేదు అని మనం చెప్తున్నాము, ఆత్మయందు చలనము లేదు. అంటే చలనము ఉండేవి కొన్ని ఉంటాయి, చలనము లేనివి కొన్ని ఉంటాయి, చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ మనుషులు కదులుతున్నారు, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి, కానీ హాలు మాత్రం చల్లడం లేకుండా ఉంది కదా, అలాగే ఉంటుందా ఉండదా? అలాగే పృథివీ అప్పు తేజస్సు వాయువు కదులుతున్నాయి, కానీ ఆకాశమునకు చలనము లేదు. అలాగే మీలో మీరు చూసుకోండి, మీ కేసు మీరు చూసుకోండి, దేహము ఇంద్రియములు మనస్సు కదులుతూ ఉంటాయి, చెలుస్తూ ఉంటాయి, కానీ మీ ఎరుక మీ స్వరూపము దానికి చలనము లేదు. మీరు అనుభవానికి కూడా తెచ్చుకోవచ్చు, ధ్యానం చేస్తూ అనుభవానికి తెచ్చుకోవచ్చు. ధ్యానం చేయడం అభ్యాసం చేయాలి, మెడిటేషన్ అభ్యాసం చేయాలి, ఊరికే ఏవో కర్మలు చేసిన కర్మే పాడిన పాటే పాడరా అని పాడుతూ ఉండడం, చేసిన కర్మే చెయ్యరా అని చేస్తూ ఉండడం, అలాగా చేసిందే మెకానికల్గా యాంత్రికంగా చేస్తే మనుషులు జడంగా తయారవుతారు. అలా కాదు, ధ్యానం కూడా చేయటం అభ్యాసం చేయాలి, ఊరికే పూజా కర్మ చేసేసి ఆపేయకూడదు, ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఎలా ధ్యానం చేయాలి? ఉన్నది అని ధ్యానం చేశారనుకోండి,
ఉన్నది అని ధ్యానం చేసినట్లయితే ఆ ఉన్నదాని ఎందు చలనము లేదు, అది నిశ్చలము అనే అనుభవం మీకు కలుగుతుంది. మీ స్వరూపంలో చలనము లేదు అనే అనుభవం మీకు కలుగుతుంది. దేహంలో చలనం ఉంటుంది, మనస్సులో చలనం ఉంటుంది, కానీ ధ్యానంలో అసద్రూపంగా అంటే ఉన్నాను, ఉన్నది, ఉండుట, ఉనికి అనే రూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు దాని ఎందు చలనము లేదు అనే అనుభవం మీకు కలుగుతుంది. కాబట్టి ఆత్మ ఎందు చలనము లేదు, ఆత్మ ఎందు మార్పు ఉండదు. దేహానికి మార్పు వస్తుందండి, ఆత్మకి మార్పు ఉండదు. ఇప్పుడు మీ దేహంలో మార్పు వచ్చిందా, మీలో మార్పు వచ్చిందా? మీ దేహంలో మార్పు వచ్చింది, మీలో మార్పు రాలేదు. అది కాదండి, మార్పు వచ్చిందంటే మీరు పొరబడ్డారు. మీ మనస్సులో మార్పు వచ్చిందా, మీలో మార్పు వచ్చిందా? మీ మనస్సులో మార్పు వచ్చింది, మీలో మార్పు రాలేదు. మీలో మార్పు రావడం అంటే ఏంటో తెలిసిన, మీరు మీరు కాకుండా ఇంకేదో అయిపోవడం. అలా అయిపోతారా? దేహంలో మార్పు వస్తుంది, మీరు మీరుగా ఉంటారు. మనస్సులో మార్పు వస్తుంది, మీరు మీరుగా ఉంటారు. ఆ మార్పు లేని తత్వము మీరు అని మీరు తెలుసుకోవాలి. మార్పు లేని తత్వమునందు మార్పు వికారం ఏమీ ఉండదు. వికారం లేకపోతే కర్మ ఉండదు. కర్మ అంటే వికారము, చలనము. కర్మ లేనప్పుడు కర్మలనన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టుట అనే ప్రసక్తి ఏది? అసలు అలాంటి ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ విషయాన్ని కొంచెం కొద్దిపాటి విషయం మిగిలి ఉన్నది. దీనిని మళ్ళీ శనివారం నాడు నేను ఉంటాను. మన క్లాసులు రెగ్యులర్గా కంటిన్యూస్గా ఉంటాయి, ఇప్పట్లో బ్రేక్ ఏమీ లేదు. మళ్ళీ శనివారం నేను ఆ విషయాన్ని పూర్తి చేసి, ఆ శ్లోకం పూర్తి చేసి తర్వాతి శ్లోకానికి వెళ్దాము. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాయ.